हेलो गाइस वेलकम टू फास्ट व्हील्स तेलुगु वीडियो मारुति सुजुकी टॉप फाइव कार्स चूप्चोना सो मारुति स्विफ्ट मारुति वेगनार मारुति ब्रीजा इला शो रूम अन्नी कार्स 100 रूपये चूप्चोना अलागे दीपावली आफर्स अप टू 40,000 रूपये डिस्काउंट कार्स वीडियो ने एंड वरक चूस्ते सो वेहिकल प्राइस फीचर्स कंप्लीट इंफॉर्मेशन हाय ब्रो अंदर की नमस्ते మేము సాయి సర్వీస్ ఎరగడ ఈఎస్ఐ లొకేషన్ నుంచి మాట్లాడుతున్నాను. టోటల్ ఎన్ని మోడల్స్ ఉంటాయి బ్రో ఈ షోరూంలో? 12 మోడల్స్ ఉంటాయి అన్న. పక్క ఆల్టో నుంచి ఎర్టిగా వరకు 7 సీటింగ్ వరకు మన దగ్గర మోడల్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. సెడన్ ప్లస్ ఎక్స్యూవీ మోడల్స్ వరకు. ఇప్పుడు ప్రెజెంట్ డిస్ప్లేలు ఎన్ని ఉన్నాయి బ్రో? డిస్ప్లేలో వచ్చేసి మనకి 5 మోడల్స్ ఉన్నాయి అన్న. ఆల్టో నుంచి బ్రీజా వరకు ఉన్నాయి. ఆల్టో, వ్యాగనర్, ఎస్ప్రెసో, స్విఫ్ట్, బ్రీజా. అయితే ప్రతి ఒక్క వెహికల్ మీద అయితే డిస్కౌంట్స్ ఆఫర్స్ అనేవి ఉన్నాయన్న. దివాళీ ఆఫర్స్ అయితే తప్పకుండా ఉన్నాయి. అండ్ ఇంకోటి మీరు చూసుకున్నట్టయితే మనకి ఆ ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క డిస్కౌంట్ ఉంటుంది. మన ఆల్టో వచ్చేసి అరౌండ్ 40 to 50,000 డిస్కౌంట్ ఉంది. ఎస్ప్రెసో మీద కూడా 40,000 డిస్కౌంట్ ఉంది. వ్యాగనార్ మీద 35 to 40,000 డిస్కౌంట్ అనేది ఉందన్న. మనకి స్విఫ్ట్కి 35,000 ఉంది. సో ఇలా ప్రతి ఒక్క వెహికల్ మీద అయితే తప్పకుండా దివాళీ ఆఫర్స్ అయితే మేము ఇస్తాము. అండ్ 100% ఏంటంటే అది కాకుండా మీ తరపు నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి డెఫినెట్ గా 5 to 10% డిస్కౌంట్ అనేది ఇస్తాము. 100% వచ్చేసి ఆల్టో K10 PXI. మనకి బడ్జెట్ వెహికల్ అంటే ఆల్టో K10. దీని ఎక్స్ షోరూమ్ వచ్చేసి మనకి 5,06,000 ఉంటుంది అన్న. ఇంటీరియర్ వచ్చేసి మీకు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ అనేది ఉంటుంది. మనకి ప్లస్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఇందులో మాన్యువల్ ఏసీ ఉంటుంది. మళ్ళీ స్పీకర్స్ అనేవి కామన్ ఆటోమేటిక్ మాన్యువల్. ఇది వచ్చేసి ఆటోమేటిక్ అన్న. మీరు చూస్తున్న మోడల్ అయితే VXI. మనకి లెగ్ రూమ్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్న. బ్యాక్ సైడ్ సీటింగ్ ఈజీగా కంఫర్టబుల్గా ముగ్గురైతే కూర్చోవచ్చు సీటింగ్. బ్యాక్ సైడ్ పవర్ విండోస్ అయితే ఉండవు దీనికి. మాన్యువల్ ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే చూడండి మాన్యువల్ పవర్ విండోస్ అయితే రావు. దీని ప్రైజింగ్ వచ్చేసి అన్న ఎక్స్ షోరూమ్ వచ్చేసి 5,06,000 పడుతుంది. ఆన్ రోడ్ చూసుకున్నట్టయితే మీరు 6,19,000 ఉంటుంది అన్న. 6,19,000 ఉంటుంది ఆన్ రోడ్ కంప్లీట్ విత్ రిజిస్ట్రేషన్. మనకి 6,19,000లో ఎక్స్ షోరూమ్ ఇన్సూరెన్స్ వస్తుంది. లైఫ్ ట్యాక్స్ 3 ఇయర్స్ లైఫ్ ట్యాక్స్ ఉంటుంది. టెంపరీ రిజిస్ట్రేషన్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ మాదే ఉంటుంది. అండ్ ఇంకోటి ఇంజన్ వారంటీ, ఫాస్ట్ ట్యాగ్, ఆటో కార్డ్, సిసిపి ప్లస్ ఇట్లా ఎక్స్ట్రా యాడ్ ఆన్ అయ్యి మనకి 6,19,000 అనేది ఈ బడ్నే వస్తుంది మనకి. ఇది ఆటోమేటిక్ ఆటోమేటిక్. ఓకే, సో మాన్యువల్ అయితే ఎంత కాస్ట్? ఇప్పుడు నేను కాస్ట్ చెప్పింది అయితే మాన్యువల్ అన్న. మనకి ఆటోమేటిక్ వచ్చేసరికి ఒక 60 to 70,000 అనేది వేరియేషన్ ఉంటుంది మాన్యువల్కి ఆటోమేటిక్ అన్న. ఇది స్విఫ్ట్ 2023 మోడల్ Phase 2 అన్న. మనకి ఈ స్విఫ్ట్ అనేది జనరల్గా మన యూత్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే లాంగ్ డ్రైవ్స్ కానీ మనకి ఎక్కడైనా అవుటింగ్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది వెహికల్. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. మన సిటీ కండిషన్స్లో కూడా మనము ఎట్లా వెళ్ళినా సరే వెహికల్ మాత్రం ఫేబ్లెస్ ఉంటుంది. అందులో డౌటే లేదు. మనకి జనరల్గా ఎక్కువ ప్రిఫర్ చేసేది మాత్రం యూత్ ప్రిఫర్ చేస్తారు. ఎంత వస్తుంది మైలేజ్? ఇందులో మైలేజ్ వచ్చేసి మనకి కస్టమర్ ఫీడ్బ్యాక్ చెప్తామన్న, 18 వస్తుంది మనకి సిటీ. 18 వస్తుంది. ఎక్స్టీరియర్ వచ్చేసి మీకు ఫ్రంట్ గ్రిల్ చూసారు కదన్న, డిజైన్ మొత్తం చాలా బాగుంటుంది. ఇది అయితే వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఇదంతా మీరు చూసుకున్నట్టయితే ఇది స్విఫ్ట్ VXI మోడల్. మనకి ఫాగ్ ల్యాంప్స్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేసుకోవాలి. ఈ హెడ్ ల్యాంప్స్ కూడా చాలా బాగుంటాయి డిజైన్. ఇది VXI మోడల్ అన్న మీరు చూస్తున్నది. మన లోపల ఇంటీరియర్ ఇంకేముందో చూద్దాం. చెప్పండి అన్న. మీరు చూస్తున్న ఇంటీరియర్ స్విఫ్ట్లో వచ్చేసి ఇందులో మనకి ఫెదర్ టచ్ వస్తుంది అన్న. ఇది వరకు మనకి మ్యూజిక్ సిస్టమ్, యాక్చువల్గా ఇది ఫెదర్ టచ్ అంటే టోటల్ టచ్ స్క్రీన్ కాదు, ఫెదర్ టచ్ వస్తుంది మ్యూజిక్ సిస్టమ్. ఇది మనకి ఇదివరకు ఏంటంటే బటన్ సిస్టమ్ వచ్చేది. ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్గా అంటే యూత్కి అట్రాక్ట్ అయ్యేటట్టు మనకి ఫెదర్ టచ్ అనేది ఇచ్చాడన్న. ఇది కంప్లీట్ అంటే టచ్ ఫీల్ వస్తుంది మ్యూజిక్ సిస్టమ్ మొత్తం అన్న. మీరు చూస్తున్నారు కదా స్టీరింగ్, ఇది కంప్లీట్గా స్టీరింగ్లో వచ్చేసి మీకు కంప్లీట్ లెఫ్ట్ సైడ్ మనకి అంటే వాల్యూమ్ బటన్, ఇంక్రీజ్, మ్యూట్, కాల్ లిఫ్టింగ్ అనేది కంప్లీట్గా స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఇచ్చేస్తాడన్న. ఇది స్టీరింగ్. మనకి ఫెదర్ టచ్ అక్కడ ఉంటుంది. అండ్ పవర్ విండోస్, మీరు పవర్ విండోస్ చూసుకున్నట్టయితే టోటల్ 4 పవర్ విండోస్ వచ్చేస్తాయి మనకి ఇందులో మిడ్ వేరియంట్లో కంప్లీట్గా. చైల్డ్ లాక్ ఉంటుంది కంప్లీట్ ఇవి. అండ్ ఇంకోటి ఏంటంటే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ వచ్చేస్తుంది మీకు. 4 సైడ్ పవర్ విండోస్ ఉంటాయి. లాకింగ్ అండ్ అన్లాకింగ్ బటన్స్ ఇక్కడ ఉంటాయి. సైడ్ మిర్రర్స్వి. అండ్ ఇంకోటి వచ్చేసి ఎన్ని ఉంటాయి ఇందులో ఎయిర్ బ్యాగ్స్? ఎయిర్ బ్యాగ్స్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అన్న, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ ఉంటుంది. మనకి దీని నెక్స్ట్ మోడల్ వచ్చేసి ZXI వస్తుంది అన్న. ZXI లో వచ్చేసి మీకు ఏంటంటే ఎక్స్ట్రా యాడ్ ఆన్ వచ్చేసి టచ్ స్క్రీన్ ఒకటి యాడ్ అవుతుంది. ప్లస్ ఎక్స్ట్రా అంటే అవుటర్ వచ్చేసి మీకు అలాయ్ వీల్ అనేది స్టార్ట్ అవుతుంది అన్న. మనకి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఇవన్నీ సేమ్ ఉంటాయి. ఓన్లీ టచ్ స్క్రీన్ ఒకటే యాడ్ అవుతుంది మనకి. ఆటో ఏసీ ఒకటి యాడ్ అవుతుంది ZXI అంటే టాప్ ఎండ్ కంటే ముందు వర్షన్ అంటే VXI తర్వాత మోడల్ మనకి ZXI అంటారు. చెప్పండి స్విఫ్ట్ డిజైర్ ప్రైస్ ఎంత అండి? ఆన్ ప్రైస్ అన్న ఇందులో టోటల్ 4 వేరియంట్స్ ఉన్నాయి. మనకి బేసిక్ వేరియంట్ అంటే స్టార్టింగ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 7,31,000 ఉంటుంది అన్న. మాన్యువల్ LXI
అదే విఎక్స్ఐ మాన్యువల్ అయితే 8,46,000 ఆన్ రోడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ విఎక్స్ఐ తర్వాత నెక్స్ట్ మోడల్ వచ్చేసి జెడ్ఎక్స్ఐ ఉంటుంది. మనకి జెడ్ఎక్స్ఐ వచ్చేసి ఆన్ రోడ్ 9,28,000 ఉంటుంది. జెడ్ఎక్స్ఐ ప్లస్ నెక్స్ట్ టోటల్ టాప్ ఎండ్ వచ్చేసి మనకి జెడ్ఎక్స్ఐ ప్లస్ వచ్చేసి 10,13,000 ఉంటుంది అన్న ఆన్ రోడ్. టోటల్ 4 వేరియంట్స్ ఉంటాయి ఇందులో. ఓకే, టాప్ ఎండ్ ఎంత? టాప్ ఎండ్ వచ్చేసి 10,13,000 పడుతుంది మనకి. 10,13,000. ఇది వచ్చేసి మనకి ఎస్ప్రెసో అన్న. ఇది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దీని జనరల్గా క్యాబ్స్ కి బీట్స్ కి ఎక్కువ యూజ్ అవుతుంది. ఇది యూజ్ చేసుకునే వాళ్ళు అనుకుంటే మనకి క్యాబ్స్ కూడా యూజ్ అవుతుంది. ప్లస్ ఇది వచ్చేసి ఏంటంటే విఎక్స్ఐ మోడల్ అన్న, ఇది ఆటోమేటిక్. మీరు చూస్తారు కదా దీన్ని ఏంటంటే మనకి రెగ్యులర్గా పిలిచేది ఏంటంటే కస్టమర్స్ మినీ ఎక్స్యూవీ అంటారు అన్న దీన్ని. ఎందుకంటే యాజ్ కంపేర్ టు లోపల ఇంటీరియర్ హైట్ కానీ దీని కంపార్ట్మెంట్ మొత్తం మనకి కొద్దిగా బ్రీజా టైప్ కొడుతుంది అన్నమాట వెహికల్ హైట్లో. ఇదంతా దీన్ని అవుటర్ చూసుకున్నట్టయితే మొత్తం హాలోజన్ లైట్, ఈ డిజైన్ మొత్తము కొద్దిగా ఎక్స్యూవీ టైప్ కొడుతుంది ఫ్రంట్ లుక్. మనకి దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ కానీ ఇదంతా చాలా బాగుంటుంది అన్న వెహికల్. లోపల ఇంటీరియర్ ఏముంటుంది? ఇంటీరియర్ చూసారు కదా, ఇది మిడ్ వేరియంట్ అన్నాను కదా, ఇది ఆటోమేటిక్. మనకి మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది చూడండి, ఇదంతా మ్యూజిక్ సిస్టము. ప్లస్ మీకు పవర్ విండోస్, ఫ్రంట్ టూ పవర్ విండోస్ అనేవి డాష్ బోర్డ్ మీద ఇస్తాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే టూ అంటే రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది డాష్ బోర్డ్ మీద ఇచ్చాడు. 4 ఇండికేటర్ బటన్ కూడా మనకి మిడిల్లోనే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏసీ అనేది మాన్యువల్ ఉంటుంది అన్న మీకు. పవర్ ప్లగ్ పాయింట్స్ కూడా ఇక్కడ కింద ఇచ్చేస్తాడు మనకి డాష్ బోర్డ్ కి ముందు. ప్లస్ ఇందులో వచ్చేసి కూడా డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది మనకి, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ ఉంటుంది, ఏసీ ఉంటుంది కామన్. బ్యాక్ సైడ్ అనేది కంప్లీట్ మాన్యువల్ ఉంటుంది పవర్ విండోస్. ఓన్లీ ఫ్రంట్ టూ వే ఇస్తాడు మనకి. 3 నెంబర్స్ కూర్చోవచ్చు బ్యాక్ సైడ్ అన్న. కంఫర్టబుల్గా అంటే పర్లేదు, నార్మల్గా కొద్దిగా ఏమన్నా లావ్ అట్లా ఉంటే కనుక ఇద్దరు పడతారు అన్న కంఫర్టబుల్. సో గైస్ 4 మెంబర్స్ అయితే ఈజీగా డ్రైవ్ చేయొచ్చు, లాంగ్ డ్రైవ్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు వెహికల్. అన్న ఇది ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకి 5,76,000 ఆన్ ఎక్స్షోరూమ్ ఉంటుంది. ఆన్ రోడ్ వచ్చేసరికి ఏమో మనకి 7,01,000 ఉంటుంది అన్న. 7,01,000 ఆన్ రోడ్ ఉంటుంది. ఇంకో వేరియంట్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే 6 lakhs ఎబో ఉంటుంది అన్న, 6 lakh+ ఉంటుంది మనకి అన్న. మనం మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి బ్రీజా అన్న. ఇది ఎస్యూవి సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది ప్రీమియం వెహికల్ మనకి. ఫ్రంట్ చూసుకున్నారంటే కనుక మనకి కంప్లీట్ డ్యూయల్ ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి మనకి, చాలా బాగుంటుంది. అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా వచ్చేస్తాయి. ఇది కంప్లీట్ టాప్ అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్. ఇది ఎక్స్టీరియర్ మీరు చూసుకున్నట్టయితే డ్యూయల్ ఎలాయ్ వీల్ అనేది ఒకటి యాడ్ అవుతుందన్న. ఇది మనకి డ్యూయల్ ఎలాయ్ వీల్ సిల్వర్ ప్లస్ అండ్ బ్లాక్ కంపారిటివ్ వస్తుంది. అండ్ మీరు మిర్రర్ చూసుకున్నట్టయితే కనుక ఈ స్టైలింగ్ కిట్ అనేది యాడ్ అవుతుందన్న. ఇది మనకి ఎక్స్ట్రా యాడ్ అవును ఈ స్టైలింగ్ కిట్ అనేది. 360 degrees కెమెరా ఒకటి యాడ్ అవుతుందన్న మనకి. కంప్లీట్ మొత్తం 360 degrees మనకి వెహికల్ కనిపిస్తుంది రన్నింగ్లో కూడా అన్న. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మీరు స్టీరింగ్ కార్డ్ నుంచి స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ అనేవి మనకి ఆడియో కంట్రోల్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఉంటుందన్న. జనరల్గా క్రూజ్ ఎక్కడ యూజ్ అవుతుందంటే మనకి హైవేలో ఎక్కడైనా లాంగ్ వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 40 speed వెళ్తున్నారు, మినిమం 40 మెయింటైన్ చేయాలి దీన్ని, అప్పుడే క్రూజ్ అనేది యాక్టివేట్ అవుతుంది మీకు. ఆ యాక్టివేట్ ఎట్లా చేసుకోవాలంటే 40 speed లిమిట్లో మీరు వెళ్తున్నప్పుడు ఈ క్రూజ్ అనేది జస్ట్ ప్రెస్ చేస్తే ఆ స్పీడ్ లిమిట్లోనే వెళ్తుంది. మీరు క్లచ్ ఇవన్నీ ఏం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ స్టీరింగ్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది మీకు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి నెక్స్ట్ లోపల వచ్చేసి టచ్ స్క్రీన్ వచ్చేసి మీకు కంప్లీట్ 9-inch టచ్ స్క్రీన్ కనిపిస్తుంది. అండ్ దీంతో పాటు ఏంటంటే మనకి లోపల ఫ్యూచర్స్ వచ్చేసి టచ్ స్క్రీన్వి, మొత్తం వాల్పేపర్ చేంజ్ కానీ వాయిస్ కమాండ్ ఇవన్నీ మనకి యాడ్ ఆన్ అవుతాయి. చెప్పండి బ్రీజర్లో ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమంటే? ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చేసి అన్న మనకి ఇంకా వైర్లెస్ డాక్ అనేది ఒకటి యాడ్ అవుతుందన్న, అంటే మనకి మొబైల్ ఛార్జింగ్ అన్నట్టు. అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే మీకు హెడ్ ఆఫ్ డిస్ప్లే వస్తుందన్న. హెడ్ ఆఫ్ డిస్ప్లే వచ్చేసి ఓన్లీ డ్రైవర్కి అనేది కనపడుతుంది. ఇదైతే ఇక్కడ ఏదైతే సిస్టమ్ ఉందో ఈ సిస్టమ్ అనేది మనకి ఈ ఇందులో కనపడుతుంది అన్న హెడ్ ఆఫ్ డిస్ప్లే. దీని బటన్ వచ్చేసి HUD ఉంటుంది. ఇది జస్ట్ ఒక లాంగ్ ప్రెస్ 2 seconds ఇట్లా పట్టుకుంటే మనకి హెడ్ ఆఫ్ డిస్ప్లే అనేది ఓపెన్ అవుతుందన్న. ప్లస్ ఇందులో ఇంకోటి ఏంటంటే 360 degrees కెమెరా అనేది ఒకటి యాడ్ అయిందన్న. జనరల్గా ఏంటంటే మనకి లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు యూత్ బాగా ఇష్టపడతారు, పెద్దోళ్ళైనా సరే. ఎందుకంటే ఈ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి బ్రీజా అనేది వన్ ఆఫ్ ది SUV సెగ్మెంట్, మనకి చాలా ప్రీమియం వెహికల్. లాంగ్ వెళ్ళినప్పుడు సన్ రూఫ్కు జనరల్గా పిల్లలై చాలా ఇష్టపడతారు. జనరల్గా మన షోరూంలో ఎక్కువ కస్టమర్స్ అడిగేది కూడా మనకి బ్రీజా అడుగుతారన్న. ఎందుకంటే చాలా బాగుంటుంది వెహికల్, దీంట్లో ఫ్యూచర్స్ కానీ అప్డేటెడ్ వర్షన్ కాబట్టి మనకి కంపారిటివ్ ఓల్డ్ మోడల్ చాలా అప్డేట్ అయింది. లుకింగ్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది అన్న. అన్న మీరు చూసుకున్నట్టయితే సన్ రూఫ్ కూడా ఒకటి యాడ్ ఆన్ అవుతుంది అన్న మనకి. ఇప్పుడు ప్రెసెంట్ బ్రీజాలో ఉన్నది కూడా సన్ రూఫ్ కూడా ఉంది మనకి. సేఫ్టీ ఫ్యూచర్స్ వచ్చేసి ఇందులో మనకి 6 airbags అనేవి యాడ్ అవుతున్నాయి అన్న. 6 airbags ఫ్రంట్ 2 ఉంటాయి, సైడ్స్కి కూడా వస్తాయన్న మనకి. ఇగో సీట్కి స్టిచ్ అయి ఉంటుంది. చెప్పండి బ్రీజా ప్రైస్ ఎంత అన్న? మీరు చూసుకున్న ఇప్పుడు ప్రెసెంట్ మీరు చూస్తున్నది ZXI ప్లస్ ఆటోమేటిక్. ఇది
అన్న ఎక్స్ షోరూమ్ వచ్చేసి ZXA ప్లస్ ఎయిటీ వచ్చేసి 13,98,000 పడుతుంది, ఆన్ రోడ్ వచ్చేసి మీకు 17,41,000 పడుతుంది అన్న. ఆన్ రోడ్ ప్రైస్? ఆన్ రోడ్ ప్రైస్. ఇది బేస్ మోడల్? ఇది హై ఎండ్ టాప్ ఎండ్ అన్న. మనకి బేస్ మోడల్ ఎంత అవుతుంది? మనకి ఆటోమేటిక్ లో స్టార్టింగ్ అయ్యేదంటే VXA స్టార్ట్ అవుతుంది అన్న, మిడ్ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్. ఆటోమేటిక్ వచ్చేసి 11,14,000 ఎక్స్ షోరూమ్ ఉంటుంది, మీకు ఆన్ రోడ్ వచ్చేసి 13,90,000 పడుతుంది అన్న. బేస్ మోడల్? అది బేస్ మోడల్. ఓకే, అంతేనా? రెండు మోడల్స్ ఉన్నాయి దీనిలో? ప్రైస్ రెండు మోడల్ ఇంకో మోడల్ కూడా ఉందన్న, ZXI. అంటే VXI కి టాప్ ఎండ్ కి మధ్యలో వేరియంట్ ఇది. మిడ్ వేరియంట్? మిడ్ వేరియంట్ అంటే ZXI 80 ఉంటుంది అన్న. ZXI 80 వచ్చేసి ఎక్స్ షోరూమ్ వచ్చేసి 12,54,500 పడుతుంది, అండ్ కంప్లీట్ ఆన్ రోడ్ వచ్చేసరికి మీకు 15,64,000 పడుతుంది అన్న. ఆన్ రోడ్? ఆన్ రోడ్ అన్న. ఇది వచ్చేసి వ్యాగనార్ అన్న. వ్యాగనార్ లో ఇది కంప్లీట్ టాప్ ఎండ్ మనకి మీరు చూస్తున్న వెహికల్. వ్యాగనార్ ZXA ప్లస్ వస్తుంది ఇది, అండ్ ఇది జనరల్ గా ప్రిఫర్ చేసేది ఏంటంటే పెద్దవాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మనకి, ఎందుకంటే వెహికల్ అనేది హైట్, లెగ్ రూమ్, బ్యాక్ సైడ్ కానీ ఇదంతా మనకి చాలా ఫ్రీగా ఉంటుంది, కంఫర్టబుల్ గా డ్రైవ్ చేయొచ్చు లాంగ్ డ్రైవ్స్ అయినా ఏదైనా సరే. ఎందుకంటే ఇది ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ అన్న, ముందున్న వెహికల్ కంటే మనకి అప్డేట్ అయ్యి చాలా బాగుంది యాజ్ కంపేర్ టు ఓల్డ్ మోడల్. చాలా ఫ్రీగా ఉంటుంది. జనరల్గా ఏంటంటే పెద్దవాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఏంటంటే వాళ్ళు ప్రెజెంట్ డ్రైవ్ చేసిన స్విఫ్ట్ యాజ్ కంపేర్ టు ఆల్టో K10 ఎస్ప్రెసో కంటే ఇది కొద్దిగా లెంత్ కానీ హైట్ కానీ చాలా ఫ్రీగా ఉంటుందని చెప్పేసి జనరల్గా ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎక్స్టీరియర్ వచ్చేసి హెడ్ ల్యాంప్స్ హాలోజన్ ఉంటుంది అన్న, మీకు ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసాయి. ఫ్రంట్ గ్రిల్ మీరు చూసుకున్నట్టయితే చాలా డిజైన్, అంటే బ్యూటిఫుల్ డిజైన్ ఉంటుంది, మారుతి సుజుకి సింబల్ కానీ ఇది కానీ చాలా బాగుంటుంది వెహికల్. ఇప్పుడు చెప్పండి, వ్యాగనర్లో మనకు లోపల ఫీచర్స్ ఏమున్నాయి అన్న? ఫ్యూచర్ చూసుకున్నట్టయితే మీకు 7-inch టచ్ స్క్రీన్ అనేది ఒకటి యాడ్ అవుతుందన్న, మీకు మాన్యువల్ ఏసీ ఉంటుంది. మీరు స్టీరింగ్ లో చూసుకున్నట్టయితే కనుక స్టీరింగ్ కంట్రోల్స్ అంటే వాల్యూమ్ బటన్ ఇవన్నీ మనకి వాయిస్ ఇవన్నీ లెఫ్ట్ సైడ్ లో అనేవి యాడ్ అయిపోతాయి అన్న, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్. ఇంకా ఇంకేముంటాయి ఇందులో? ఇందులో టోటల్ 4 పవర్ విండోస్ వచ్చేస్తాయి అన్న మనకి. సేమ్ మనకి ఏంటంటే VXI కి ZXA ప్లస్ కి అంత డిఫరెన్స్ ఏమి ఉండదు అన్న. డిఫరెన్స్ అలా ఉన్నది ఒకటే మనకి, ఏంటంటే మనకి VXI నుంచి ZXA లో టచ్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది, ZXA ప్లస్ లో టచ్ అనేది యాడ్ అవుతుంది. ఇది టాప్ ఎండ్ అన్న, టోటల్ టాప్ ఎండ్ ZXA ప్లస్. ZXA ప్లస్ మనకి ZXA ఏంటంటే మ్యూజిక్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. మిడ్ వేరియంట్ లో కంప్లీట్ బేసిక్ అన్నది మిడ్ వేరియంట్ అంటే. మనకి వ్యాగనర్ లో ఒకటే డిఫరెన్స్ ఉంటుంది, ఏంటంటే VXI లో అనేది కంప్లీట్ బేసిక్ అన్నమాట, ఇంకా మనం అన్ని ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేయించుకోవాలి. అదే ZXI కి వచ్చేసరికి చూసుకుంటే మనకి ఏంటంటే మ్యూజిక్ సిస్టమ్ ఒకటి యాడ్ అవుతుంది. మామూలు స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి కామన్, మనకి పవర్ విండోస్ ఇవన్నీ కామన్ వస్తాయి, డ్రమ్ వీల్స్ విత్ క్యాప్స్ వస్తాయి. మీకు టాప్ ఎండ్ లో వచ్చేసి ఏంటంటే ఒక అలాయ్ వీల్ అనేది యాడ్ అవుతుంది, టచ్ స్క్రీన్ అనేది యాడ్ అవుతుంది, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ యాడ్ అవుతాయి, ఫాగ్ ల్యాంప్స్ యాడ్ అవుతాయి. బ్యాక్ సైడ్ కెమెరా అనేది ఒకటి యాడ్ ఆన్ చేయించుకుంటే మీకు సరిపోతుంది టాప్ ఎండ్ లో. రైట్, ఇది మాన్యువల్ ఆటోమేటిక్? ఇది ఆటోమేటిక్ అన్న, మీరు చూస్తున్నది కంప్లీట్ టాప్ ఎండ్ ఆటోమేటిక్ వ్యాగనర్. రేర్ నార్మల్ ఉంటుందన్న మీకు. మీరు చూసుకున్నట్టయితే లెగ్ రూమ్ కూడా చూడవచ్చు, చాలా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. ఎంతమంది ముగ్గురు అయితే ఈజీగా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు అన్న, మీకు లెగ్ రూమ్ అనేది కూడా క్లియర్ గా అనిపిస్తుంది, చాలా ఫ్రీగా కూర్చోవచ్చు. హైట్ కూడా చాలా బాగానే ఉంటుంది అన్న మీకు హెడ్ కి. 3 నెంబర్స్ చాలా ఈజీగా చాలా కంఫర్టబుల్ గా అయితే కూర్చోవచ్చు, చాలా స్పేస్ అయితే ఉంది. చెప్పండి, వ్యాగనర్ లో మనకు సేఫ్టీ ఫీచర్స్ ఏమంటాయి అన్న? మీరు సేఫ్టీ ఫీచర్స్ అంటే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ వచ్చేస్తుంది అన్న, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ కూడా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. మనకి ఆటోమేటిక్ కాబట్టి ABS విత్ EVD ఉంటుంది. దీంట్లో 4 స్పీకర్స్ వచ్చేస్తాయి అన్న. 4 స్పీకర్స్ ఉంటాయి? 4 స్పీకర్స్ వచ్చేస్తాయి. ఓకే, చెప్పండి వ్యాగనర్ ప్రైస్ ఎంత అన్న? మీరు చూస్తుంది ప్రెసెంట్ అయితే ZXA ప్లస్ 80 చూస్తున్నారన్న ఆటోమేటిక్. మనకి ZXA ప్లస్ ఆటోమేటిక్ ఎక్స్ షోరూమ్ వచ్చేసి 7,30,500 ఉంటుంది, మీకు ఆన్ రోడ్ వచ్చేసరికి 8,89,000 వస్తుంది అన్న ఆన్ రోడ్. ఇంకో వేరియంట్ ఉంది ఇందులో మనకి వచ్చేసి, ఇంకోటి ZXA ఉంటుంది అన్న. ZXA ఏజెస్ వచ్చేసి 6,83,000 పడుతుంది ఎక్స్ షోరూమ్, ఇది మనకి ఆన్ రోడ్ వచ్చేసరికి 8,32,000 వస్తుంది అన్న. అది బేస్ మోడల్ మనకి టాప్ ఎండ్ కంటే ముందు వేరియంట్. ఇందులో ఇంకో వేరియంట్ ఉంటుంది బేసిక్ అంటే మీకు మిడ్ వేరియంట్. మిడ్ వేరియంట్ వచ్చేసి 6,54,000 ఎక్స్ షోరూమ్ ఉంటుంది, అండ్ కంప్లీట్ ఆన్ రోడ్ వచ్చేసి 7,98,000 పడుతుంది అన్న ఆన్ రోడ్. అది బేస్ మోడల్? బేస్ మోడల్ మనకి ఏ వెహికల్ చూసుకున్నా మనకి ఎరేనాలో టోటల్ 12 మోడల్స్ ఉన్నాయన్న. 12 మోడల్స్ లో మనకి మిడ్ వేరియంట్ నుంచి ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ బేసిక్ అంటే LXI ఉంటుంది, LXI నుంచి మనకి ఆటోమేటిక్ అనేది రాదు, ఓన్లీ VXI, ZXI, ZXA ప్లస్ లోనే ఆటోమేటిక్స్ వస్తాయి. గైస్ చూసారు కదా వీడియో, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎవ్రీ వీక్ 1 or 2 వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే సాయి సర్వీస్ ఎర్రగడ్డ షోరూంలో విజిట్ అవ్వండి. ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.